మీరు స్వతహాగా శక్తిని కలిగి ఉండండి. మీ విలువ తెలుసుకోండి. మీరు మీలాగే ఉండండి. మీరు వారి కోసం చేస్తున్న దానికంటే వారు మీకోసం ఎక్కువ చేస్తున్నట్లు వ్యక్తులు ఎల్లప్పుడూ ప్రవర్తిస్తుంటారు. మీ విలువెంతో తెలుసుకోండి. మనం ఏది నమ్ముతున్నామో అదే మనం. మీరు ఎంతవరకు అర్హులని భావిస్తారో మీకు అంత విలువ పెరుగుతుంది. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. మీరే పెద్దగా ఉండండి. ఒక వ్యక్తి తన ఆమోదం లేకుండా సుఖంగా ఉండలేడు. ఈ భూమిపై మీ సామర్థ్యాన్ని ఉపయోగించగల ఏకైక వ్యక్తి మీరు మాత్రమే. మిమ్మల్ని మీరు నమ్మిన వెంటనే ఎలా జీవించాలో మీకే తెలుస్తుంది. ఒక మేధావి అయిన మనిషి తన శక్తియుక్తులపై అపరిమితమైన విశ్వాసంతో మనల్ని ప్రేరేపిస్తాడు. నేనే నా ప్రయోగ ఫలితం. నేనే నేను చెక్కిన కళాకృతి. నీ గురించి మరొకరు అంచనా వేయడానికి అంగీకరించకండి. మీకు నచ్చని ప్రదేశంలో, మీరు ఇబ్బంది పడే ప్రాంతంలో అస్సలు నిలబడకండి. మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో అలానే మిమ్మల్ని మీరు ఒప్పుకోండి. మిమ్మల్ని మీరు ఎంతవరకు అమ్మగలరు అనేది అత్యంత ముఖ్యమైన విషయం. మీరు మీతో ఎలా ప్రవర్తిస్తున్నారు అనే దాన్ని బట్టి ఇతరులు మిమ్మల్ని అంచనా వేస్తారు. మిమ్మల్ని మీరు ఉత్తమమైన వాటికంటే తక్కువగా ఉండేందుకు సిద్ధపడినప్పుడు ఉత్తమమైనవి మిమ్మల్ని పట్టించుకోవు. మీరు అనేది మీరు ఎన్నిసార్లు ఓడిపోయారు అనే దాన్ని బట్టి కాదు, మీరు ఎన్నిసార్లు లేచి నిలబడ్డారు అనేది. జీవితం అంటే 10% మీరు అనుభవించేది, 90% మీరు దానికి ఎలా స్పందిస్తారు అనేది. మీ అనుమతి లేకుండా ఎవరూ మిమ్మల్ని తక్కువ అనుభూతిని కలిగించలేరు. మీ కలలను ఖచ్చితంగా అనుసరించండి. మిమ్మల్ని మీరు నమ్మండి. ఎట్టి పరిస్థితుల్లోనూ చేస్తున్న దానిని వదిలిపెట్టవద్దు. మీరు పనిచేస్తున్నప్పుడు ఇక్కడ ఎలాంటి తప్పు జరగలేదు అని చెప్పేదే నమ్మకం. మీ విలువను పెంచుకోవాలనుకుంటే మీపై తీర్పులు చెప్పే అవకాశం ఎవరికీ ఇవ్వకండి. మనం భయాన్ని ఎదుర్కొన్న ప్రతిసారి మనకు తెలియకుండానే శక్తి, ధైర్యం, విశ్వాసాన్ని పొందుతాము. మీ గురువులు మీ సామర్థ్యాన్ని అనుమానించినప్పుడు వారికి మీ సత్తా చూపించి వారి అభిప్రాయం తప్పు అని నిరూపించండి. తక్కువలో ఎందుకు బ్రతకడం? గొప్పగా జీవించటానికి మీరు భూమిపైకి వచ్చారు. తర్వాత ఈ వీడియోలను చూడండి.